ఈ వీడియోను చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. ముందుగా ఈ వీడియోను చూద్దాం. జీసస్ అనేది ఆల్మోస్ట్ ఒక ఫిక్షన్ క్యారెక్టర్ అంటారా? కల్పిత క్యారెక్టర్ అని నా రీసెర్చ్ లో బయటపడింది. ఈ వీడియో ప్రకారం యేసు చరిత్రలో లేడు అని, యేసు గురించిన ఆధారాలు నూతన నిబంధన గ్రంథం బయట ఏమీ లేవు అని అసత్య ప్రచారం చేస్తున్నారు. నా గత వీడియోలో జోసిఫస్ యేసును గూర్చిన ప్రస్తావన చెప్పినాను. ఇప్పుడు మరొక ఆధారం చూద్దాం. యేసుక్రీస్తు గురించి ప్రస్తావించిన చరిత్రకారులో మరొకరు కొర్నేలియస్ టాసిటస్. టాసిటస్ దాదాపు 6 రోమా చక్రవర్తుల కాలంలో జీవించిన రోమా చరిత్రకారుడు. ఇతను పురాతన రోమ్ యొక్క అత్యంత గొప్ప చరిత్రకారునిగా పిలువబడుతున్నాడు. టాసిటస్ యొక్క అత్యంత పేరుగాంచిన గ్రంథాలు అన్నల్స్ అనగా వార్షిక కథనాలు, 2 గ్రంథం హిస్టరీస్ అనగా చరిత్రలు. క్రీస్తు శకం 64 జులైలో రోము నగరం అగ్నిలో తగలబడిపోతున్నది. రోము ప్రజలు నీరో చక్రవర్తి అగ్ని ప్రారంభించారు అని అనుమానించారు. నీరో చక్రవర్తి ఈ నింద తన మీదకి రాకుండా చేయడానికి క్రైస్తవులే అగ్ని ప్రారంభించారు అని నింద వేసినాడు. అలా క్రైస్తవులను బలి పశువులను నీరో చేసినాడు అని టాసిటస్ చెప్పినాడు. మరి టాసిటస్ ఏమి రాసినాడో చూద్దాం. గనుక ఆపుకారును అణచివేయడానికై వారి దుర్మార్గాలను బట్టి అసహించుకొనబడబోయే క్రైస్తవులపై దోషారోపణ చేసి అత్యంత తీవ్ర హింసలతో వారిని శిక్షించాడు. వారి పేరును స్థాపించిన క్రీస్తుస్ తిబేరియా కాలంలో యూదియాకు అధిపతి అయిన పొంతు పిలాతు చేత చంపబడ్డాడు. అయితే కొంతకాలం ఆ హానికరమైన మూఢనమ్మకం అణచివేయబడినప్పటికీ అది ఎక్కడ ఆరంభమైనదో ఆ యూదయాలో మాత్రమే కాక రోమా నగరమంతటిలో కూడా వ్యాపించింది. ముందుగా ఈ ప్రస్తావన యొక్క ప్రామాణికతను చూద్దాం. ఆధునిక పండితులు ఈ టెక్స్ట్ను ప్రామాణికమైనదని పరిగణిస్తున్నారు. టాసిటస్ క్రీస్తు గురించిన ప్రస్తావన ప్రామాణికమైనదని పండితుడైన క్రేగ్ ఏ ఇవాన్స్ చెప్తున్నాడు. యేసు శిలువను గూర్చి క్రైస్తవేతుడు అయిన టాసిటస్ ఇచ్చిన వివరణ బలంగా నిరూపించబడింది అని పాల్ ఎడ్డీ గ్రెగరీ బాయిడ్స్ పేర్కొన్నారు. రోమా రచనల మీద అధ్యయనం చేసిన చరిత్రకారుడైన రొనాల్డ్ మాటల్లో అన్నల్స్ ఇది రోమన్ చారిత్రక రచన యొక్క పరాకాష్ఠ. ఇక టాసిటస్ రాసిన దానిని పరిశీలిద్దాం. ఇక్కడ క్రిస్టస్ అను పదము లాటిన్ పదం, గ్రీక్లో క్రిస్టోస్ అని అంటారు. టాసిటస్ క్రిస్టస్ ది ఫౌండర్ ఆఫ్ ద నేమ్ అని రాసినాడు. అనగా క్రీస్తు అను పేరు గల వ్యక్తి ఈ క్రైస్తవుల ఉద్యమానికి స్థాపకుడు. ఎందుకంటే ఈ క్రిస్టియన్స్ అను పదములో క్రైస్ట్ అనే పదము ఉంది. ఈ విధంగా టాసిటస్ క్రైస్ట్ క్రిస్టియన్స్ అను పదముల మధ్య సంబంధాన్ని రాసినాడు. వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడినారు ఎందుకంటే వాళ్ళు క్రీస్తు గ్రూపుకు చెందినవారు. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే క్రీస్తు ఏ విధంగానైతే రోమా ప్రభుత్వం చేత మరణశిక్ష విధించబడ్డాడో అదేవిధంగా క్రైస్తవులు కూడా నీరో చక్రవర్తి చేతిలో శిక్షను అనుభవించినారు అని టాసిటస్ ముఖ్య ఉద్దేశం అని స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే వారి పేరును స్థాపించిన క్రైస్ట్ తిబేరియా కాలములో యూదయాకు అధిపతి అయిన పొంతు పిలాతు చేత చంపబడ్డాడు అని రాసినాడు. అందుకే ఇంకా క్రింది మాటల్లో క్రైస్తవులు అపహాస్యం చేయబడినారు, మరణము వారికి జోడించబడింది, క్రైస్తవులు మృగపు చర్మపు తోళ్లతో కప్పబడి కుక్కల చేత చించబడి చనిపోయినారు, క్రైస్తవులు సిలువ వేయబడినారు, కాల్చివేయబడినారు, రాత్రి వెలుగునిచ్చుటకు వారు అగ్నిలో మండించబడినారు. ఇలా చెప్తూ ఒక వ్యక్తి యొక్క క్రూరత్వాన్ని అణచివేయడానికి వారు నాశనము చేయబడ్డారు అని టాసిటస్ వివరించాడు. రెండవదిగా క్రీస్తు తిబేరియా కాలంలో యూదయా అధిపతి అయిన పొంతు పిలాతు చేత చంపబడినాడు. తిబేరియా చక్రవర్తి క్రీస్తు శకం 14 నుంచి 37 పరిపాలించాడు. పొంతు పిలాతు లేదా పోంటియస్ పైలట్ క్రీస్తు శకం 26 నుంచి 36 యూదయాకు గవర్నర్గా ఉన్నాడు. ఈ కాలము తిబేరియా పాలనలోనే ఉంది. కాబట్టి పిలాతు పేరు, యూదయా ప్రాంతం, పాలనా సమయాలు ఖచ్చితంగా ఇవ్వబడ్డాయి. ఈ వివరాలను బైబిల్లో ఉన్న 4 సువార్తలు, ఫిలో, జోసిఫస్ రచనలు కూడా అంగీకరిస్తున్నాయి. బైబిల్లో ఉన్న సువార్తలో పొంతు పిలాతు యేసుక్రీస్తును మరణశిక్షను విధించాడు అని ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాయి. అందుకే ఎఫ్ఎఫ్ బ్రూస్ ఇలా అంటున్నాడు,
మనకు సంక్రమించిన ఏ అన్య పత్రములోనూ పిలాతు ప్రస్తావించబడలేదు. అతని గూర్చి మిగిలి ఉన్న ఒకే అన్య రచయిత ప్రస్తావన ఎందుకు చేయబడినదంటే, అతడు క్రీస్తుపై శిక్ష విధించటమే అన్న సంగతి చరిత్ర యొక్క చమత్కారంగా ఎంచబడవచ్చును. ఒక క్షణం పాటు టాసిటస్ సనాతన క్రైస్తవ విశ్వాస ప్రమాణంతో చేతులు కలిపాడు, ఎందుకంటే పొంతు పిలాతు క్రింద శ్రమ పొందెను. ఇక మరొక ఆధారం ఏమిటంటే, 1961 ఇటలీ పురావస్తు శాస్త్రజ్ఞుడు డాక్టర్ ఆంటోనియో ప్రోవా మరియు అతని బృందం ఇజ్రాయేల్ దేశంలో కైసరియా ప్రాంతంలో ఒక ప్రాచీన రోము థియేటర్ని తవ్వేటప్పుడు పైలట్ స్టోన్ కనుగొన్నారు. ఈ ఆర్కియాలజికల్ ఆధారం కూడా క్రీస్తు చరిత్రను, పొంతు పిలాతు యొక్క చరిత్రను బలపరుస్తూ ఉన్నది. అందుకే ప్రాచీన భాషల పండితుడైన ఎడ్విన్ ఎమూచి ఇలా అంటున్నాడు, యేసు గురించి టాసిటస్ నమోదు చేసిన చరిత్ర కొత్త నిబంధన బయట ఉన్న ప్రస్తావనలో అతి ముఖ్యమైనది అని అంటున్నాడు. ఇక మితిశిష్టు పుస్తకాలు, నాస్తిక పుస్తకాలు చదివిన మన ఫేక్ పండితులు టాసిటస్ ప్రస్తావన కూడా ఇంటర్పోలేషన్ అనగా ప్రక్షిప్తం చేయబడ్డాయని అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. కానీ అవి సత్యం కాదు అని పండితులు నొక్కి చెప్తున్నారు. మొదటిగా ఇంటర్పోలేషన్ జరిగినది అని చెప్పడానికి ఎటువంటి రాతప్రతులు, చారిత్రాత్మక పురావస్తు ఆధారాలు లేవు అని జాన్ పి మేయర్ అంటున్నాడు. రెండవదిగా ఈ టెక్స్ట్ యొక్క శైలి ఏకరీతిగా ప్రామాణికంగానే ఉన్నది అని లాటిన్ భాషా పండితుడు మిల్లర్ అంగీకరిస్తున్నాడు. మూడవదిగా ఒక అన్ని చరిత్రకారుడు క్రీస్తు గురించి ఎవలా వివరిస్తాడో అలానే ఉంది. ఇక్కడ క్రీస్తు అద్భుతాలు, బోధలు, పునరుద్ధానం గురించి టాసిటస్ ప్రస్తావించలేదు. ఇక ఆఖరిగా ఈ టెక్స్ట్ యొక్క సందర్భము కూడా ఖచ్చితంగా సరిపోతుంది అని పండితులు అంటున్నారు. అందుకే బ్రూస్ చిల్టన్, క్రేగ్ ఏ ఇవాన్స్, పాల్ ఆర్ ఎడ్డీ అండ్ గ్రేగరీ వంటి విద్వాంసులు ఈ టెక్స్ట్ యొక్క ప్రామాణికతను ఒప్పుకుంటూ ఇలా అంటున్నారు, ఈ టెక్స్ట్ ప్రక్షిప్తం ఇంటర్పోలేషన్ చేయబడింది అనడానికి కొన్ని బలహీన ప్రయత్నాలు జరిగినాయి. అయినప్పటికీ టాసిటస్ రాసిన ఈ టెక్స్ట్ స్పష్టంగా వాస్తవమైనది అని చెప్తున్నారు. వీరిని సమర్థిస్తూ రాబర్ట్ వాన్ వూస్ ఇలా అంటున్నాడు, రోమన్ రచయితలు అందరిలో టాసిటస్ క్రీస్తు గురించి అత్యంత ఖచ్చితమైన సమాచారాన్ని అందించాడు అని నమోదు చేశాడు. ఇంకా నజరేయుడైన యేసు ఎన్నడూ ఉనికిలో లేడు అనే సిద్ధాంతాన్ని, యేసు చనిపోలేదు అనే మరొక సిద్ధాంతాన్ని కొట్టివేయడానికి టాసిటస్ వ్యాఖ్యలు ఉపయోగపడుతున్నాయి అని కేంబ్రిడ్జ్ అధ్యాపకుడు మార్కస్ బెక్మూయెల్ పేర్కొన్నాడు. ఇక ఆఖరిగా టాసిటస్ క్రీస్తు గురించి తక్కువ చెప్పినప్పటికీ తాను క్రొత్త నిబంధన మీద ఆధారపడకుండానే క్రొత్త నిబంధనలో ఉన్న విషయాలు ఒప్పుకుంటున్నాడు. అవి ఏమనగా, యేసు రోమియులకు క్రిస్టర్స్గా తెలుసు అని, క్రీస్తు అనుచరులు క్రీస్తు పేరు ప్రకారం క్రైస్తవులుగా పిలువబడుతున్నారు అని, క్రైస్తవ ఉద్యమం మొదట యూదాలో ప్రారంభం అయినదని, క్రీస్తు తిబేరియా కాలంలో మరణశిక్ష పొందినాడు అని, పొంతు పిలాతు ఆజ్ఞ ద్వారా క్రీస్తు మరణశిక్ష పొందినాడు అని, క్రైస్తవులు పాటించే మతాన్ని రోమియులు మూఢనమ్మకమైనది అని భావించారు అని అర్థమవుతుంది. చూశారుగా మిత్రులారా, వీరు చెప్పినట్టుగా యేసుక్రీస్తు మిథ్య కాదు అని, అదేవిధంగా యేసు గురించి చెప్పబడిన మాటలు ఇంటర్పోలేషన్ ప్రక్షిప్తం కాలేదు అని మనకు అర్థమవుతుంది. భాస్కర్ కిల్లీ గారు, భాస్కర్ రాజు గారు, మీ వాదనలు అన్ని అసత్యాలు. మీరు ఏవేవో మీకు మాత్రమే నచ్చిన పుస్తకాలు చదివి ఆ రచయిత గురించి తెలియకుండా ఎప్పుడో 1950 కంటే ముందు పుస్తకాలు చదివి దానిలో ఉన్నవి నిజమని అబద్ధం చెప్తున్నారు. ఇంకా మీరు పుస్తకాలు చదివే ముందు రీసెర్చ్ మెథడాలజీ చదవండి. ఏ బుక్స్కి అథారిటీ ఉంటుంది, ఏ బుక్స్కి అథారిటీ ఉండదు అనేది అర్థమవుతుంది. ఈ టాసిటస్ రాసినటువంటి చరిత్ర ద్వారా యేసు చరిత్రలో ఉన్నాడనేది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. మరొక వీడియోలో మరొక ప్రాచీన రచయిత యేసు గురించి ఏమి చెప్పినాడో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.